నేను మీ వెంకట్ వెల్కమ్ టు వెంకట్ అను బ్లాగ్స్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో గుంటూరు రైల్వే స్టేషన్ ని మీకు చూపించబోతున్నాను అన్నమాట సో ప్రజెంట్ నేను గుంటూరు రైల్వే స్టేషన్ లో ఉన్నాను ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ అంతేకాకుండా బైక్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట అంతేకాకుండా కస్టమర్స్ హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు కస్టమర్స్ ప్యాసింజర్స్ వెయిట్ చేసే ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు సో మనకి గుంటూరులో వెయిట్ చేయడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంది నేను ప్రెజెంట్ గేట్ నెంబర్ 4 దగ్గర ఉండి ఈ వీడియోని అయితే మీకు తీసి చూపించడం జరుగుతుంది సో ఇదంతా కూడా మీరు చూస్తున్నంతా కూడా మనకి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా బైక్ పార్కింగ్ అటు సైడ్ మనకి కార్ పార్కింగ్స్ ఇంకా టూ వీలర్స్ పార్కింగ్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇదన్నమాట నేను ఈరోజు గుంటూరు రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటనేది నాతో పాటు మీ అందరికీ చూపించబోతున్నాను సో ఇంకేం కాలుష్యం గుంటూరు రైల్వే స్టేషన్ మరి చూసేద్దామా సో ప్రజెంట్ మనం రైల్వే స్టేషన్ కి లోపలికి వెళ్ళే దారిలో ఉన్నాము సో ఇదొసరికి మనకి గుంటూరు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళే దారి అనమాట మీరు అక్కడ చూసుకున్నట్లయితే అది బుకెట్ టికెట్ కౌంటర్ కి వెళ్ళే దారి సో ఇది వచ్చేసరికి మనకి బైక్ పార్కింగ్ అదంతా ఇక్కడ మనకి గుంటూరులో ఎక్కడ చూసుకున్న ఆటోలు ఎక్కువ ఉంటాయి కదా సో ఈ ప్లేస్ లో ఏంటంటే ఆటోలు మనం గుంటూరులో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ ఆటోలు ఉంటాయి అన్నమాట ఆటోలు కార్లు ఇంకా మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇది ఆటో స్టాండ్ అన్నమాట సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం సో ప్రజెంట్ మనం గుంటూరు రైల్వే స్టేషన్ లోపల ఉన్నాము సో ఇది రైల్వే స్టేషన్ లో వెయిట్ చేసే ప్లేస్ అన్నమాట సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అంటే మనకి ఈ బోర్డులో డిస్ప్లే అవుతుంది నార్మల్ గా మనకి ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది కాబట్టి వెర్ ఇస్ మై ట్రైన్ యాప్స్ ఉన్నాయి సో మనం అందులో చెక్ చేసుకుంటాము ఒకవేళ అలా కాదు అంటే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అంతేకాకుండా అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి సో మీరు చెక్ చేసుకోవచ్చు నేను ప్రజెంట్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి కాబట్టి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుందాం అనుకుంటున్నాను సో దానికోసం మనం నార్మల్గా అయితే టికెట్ కౌంటర్లో తీసుకుంటాము బట్ నేను ఇప్పుడు రీసెంట్గా మనకి ఆటోమేటిక్ టికెట్ మిషన్ ఇచ్చారు ప్రజెంట్ అయితే మనం ఆటోమేటిక్ వెడ్డింగ్ మిషన్ దగ్గర ఉన్నాము సో మనం టికెట్స్ కోసం గంటలు గంటలు లైన్లో నిల్చోకుండా ఈ మిషన్లో అయితే ఈజీగా టికెట్ తీసుకోవచ్చు నేను ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఉన్నాయి మనకు ఆప్షన్స్ మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది క్యాష్ ఇచ్చేసరికి మనం ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు లేదు మీ దగ్గర క్యాష్ ఉంటే క్యాష్ కూడా పెట్టేయచ్చు అనమాట సో నేను ప్లాట్ఫామ్ టికెట్ కాబట్టి ప్లాట్ఫామ్ టికెట్ మీద ప్రెస్ చేసి సో మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి టూ టికెట్స్ మనకి క్యాష్ ఎలా పే చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి నేను యూషిఫ్ట్ యూపీఐ యాప్ అనేది ప్రెస్ చేస్తున్నాను స్కానర్ వస్తుంది ఇక్కడ సో ఆ స్కానర్ని స్కాన్ చేసి మనం అయితే పే చేయొచ్చు సో ఇదన్నమాట బ్యాక్ అయిపోయింది సో నార్మల్గా అయితే మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ వస్తుంది సో నేను కూడా అలానే అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ అది నా అదృష్టమో మీ అదృష్టమో ఈరోజు ఇక్కడ టికెట్ అయితే ప్రింట్ అవ్వట్లేదు సో నేను ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ట్రై చేస్తున్నాను ఇక్కడ ఎర్రర్ వస్తుంది సంథింగ్ వెంట్ రాంగ్ ప్లీజ్ ట్రై అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని సో నేను ఇక్కడ రావట్లేదు కాబట్టి నేను టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఒకవేళ మీరు ఇక్కడ ట్రై చేయండి ఇక్కడ రానప్పుడు మీరు అక్కడ తీసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేయండి సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే టికెట్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్స్ తీసుకుంటాను సో ప్రజెంట్ మేమైతే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము అక్కడ రాలేదు కాబట్టి సో ఇలా వెళ్తున్నాం అన్నమాట మళ్ళీ సో ఇక్కడ కూడా వెడ్డింగ్ మిషన్ ఉంటుంది ఒకవేళ మనకు కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అక్కడ లేదంటే ఇక్కడ తీసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను సో ఏంటి మన వాడు టికెట్స్ తీసుకుంటాము ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకుంటామని చెప్పేసి డ్రింక్ చేంజ్ థియేటర్లో పెట్టుకున్నా అనుకుంటున్నారా ఇక్కడ ఏంటంటే నా దగ్గర చేంజ్ లేవు 100కి అండ్ మేము వచ్చిన టైంలో ఫోన్ పేస్ వర్క్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఉన్న వర్క్ అవ్వట్లేదు నా దగ్గర ఉన్నది కాదు సో నేను అందుకోసం బయటకు వెళ్ళి డ్రింక్ అను చేంజ్ తీసుకొని వచ్చాను సో ఇక్కడైతే ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకుందాం వచ్చేసాయి సో మొత్తానికి అయితే ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకున్నాము ఇంకెందుకు ఆలస్యం లోపలికి అయితే వెళ్ళేసి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఏంటి సో మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాము లోపలికి వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నామన్నమాట ఇప్పుడు మీరు చూస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 వ్యూ ఇది మనకి గుంటూరులో ఉన్న రైల్వే స్టేషన్ అన్నమాట సో మాకు అంటే మేము మాది అమరావతి కాబట్టి మాకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఇది అనమాట ప్రీవియస్గా నేను ఆల్రెడీ మీకు గురజాల రైల్వే స్టేషన్ చూపించాను అంతేకాకుండా మాచర్ల రైల్వే స్టేషన్ చూపించాను
ఇంకా నడుకుడి రైల్వే స్టేషన్ చూపించాను. సో ఇప్పుడు ఇది ఫోర్త్ రైల్వే స్టేషన్ అన్నమాట, గుంటూరు రైల్వే స్టేషన్. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఇంకా మీకు ఏదైనా రైల్వే స్టేషన్ కావాలి, ఇంకా ఏదైనా రైల్వే స్టేషన్ వీడియోస్ కావాలి అన్నా, మీ ఏమన్నా నా సైడ్ నుంచి వ్లాగ్స్ కావాలన్నా కూడా మీరు కింద అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. సో దానివల్ల నేను కొత్త వీడియోస్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో నేను మీకు నెక్స్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4, 7 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఓవరాల్గా గుంటూరులో అయితే. సో మనకి రీసెంట్గా మనకి బ్రిడ్జ్ వేశారు, అంతకుముందు ఈ బ్రిడ్జ్ లేదనమాట. నేను ఈ బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను. అంతేకాకుండా లిఫ్ట్ కూడా ఇప్పుడు రీసెంట్గా మనకి లిఫ్ట్ కూడా అరేంజ్ చేశారు. సో అది కూడా మనం ఈరోజు అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఇది రీసెంట్గా వేసిన బ్రిడ్జ్ అండ్ మనకి రీసెంట్గానే ఇక్కడ ఎస్కలేటర్ కూడా పెట్టారు. సో ఇదన్నమాట, ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉంది. అంతేకాకుండా లిఫ్ట్స్ కూడా పెట్టారు. బయట అయితే మంచిగా క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో చూడండి వర్షం పడుతుంది బయట. రీసెంట్గా పెట్టిన లిఫ్ట్ అన్నమాట ఇది. అంటే లిఫ్ట్ అనేది మనం మిస్యూజ్ చేయకుండా మంచిగా యూజ్ చేసుకుంటే ఇంకా ముందు ముందు చాలా బాగుంటుంది. సో ఇది వర్షం కానీ క్లైమేట్ కానీ మంచిగా ఉంది. సో నేను ఇంకా నుంచి చాలా కష్టం మీద ఇది దీనిలో నుంచి మాట్లాడదామని ట్రై చేస్తున్నా కానీ అవ్వలేదు. సో ఇదన్నమాట మనకి రీసెంట్గా పెట్టిన ఎస్కలేటర్. సో మన దగ్గర ఏదన్నా మనకి అవైలబుల్గా ఉంటే ఆ హ్యాపీనెస్ కదా. సో మనకి సినిమాస్లో అయితే షాపింగ్ మాల్స్లో వాటిల్లో ఇలా పెడతారు కదా, సో మంచిగా అనిపిస్తుంది. నేను కూడా ఇది చేద్దామని ఇలా అతి కష్టం మీద మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చిన. సో ఇదన్నమాట, నేను అలా తిప్పితే వీడియోలో కనిపించదురా, అది కట్ అయిపోతుంది. ప్రజెంట్ మనం సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము, సెకండ్ అండ్ థర్డ్. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఏమంటారు దాన్ని గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. సో గూడ్స్ ట్రైన్ అనమాట ఫస్ట్ ప్లాట్ఫామ్లో వెళ్తుంది. ఇది సెకండ్ అండ్ ఇది వచ్చేసరికి థర్డ్ అనమాట. థర్డ్లో కూడా ట్రైన్ ఉంది. సో మరి అది ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది నాకైతే ఐడియా లేదు, ఒకసారి చూద్దాము. సో మనకేంటంటే రీసెంట్గా ఇది ఏమంటారు బ్రిడ్జ్ వేశారు, అంతకుముందు మనకి ఈ బ్రిడ్జ్ లేదు. ఇప్పుడు గుంటూరు రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా గుంటూరు రైల్వే స్టేషన్లో ఇబ్బంది అలా అనుకుంటారేమో, అట్లేం లేదు, చాలా బాగుంది. ఒకవేళ రావాలనుకుంటే వచ్చి చూసేయండి. సో నేను ఇప్పుడు గుంటూరు రైల్వే స్టేషన్లో సెకండ్ ప్లాట్ఫామ్లో ఉన్నాను. సో కింద కలుస్తాం, కిందకి వెళ్ళిపోతాం. సో మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ చూసాము, లిఫ్ట్స్ చూసాము, ఎక్స్లేటర్ చూసాము, ఇంకా కొంచెం నా అతి అంతా మొత్తం చూసినాము. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కొంచెం కొంచెం చూపించిన. సో ఇప్పుడు మనం సెకండ్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కదా. సో సెకండ్ ప్లాట్ఫామ్లో ప్రజెంట్ అయితే ట్రైన్స్ ఏం లేవు, ఖాళీగా ఉంది. సో థర్డ్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో థర్డ్ ప్లాట్ఫామ్లో ట్రైన్ అయితే ఒకటి ఉంది, బట్ ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకుంటా, అలా పెట్టేసి ఉంచారు. సో ఇది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫాము. సో మనకు అది కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో మేము ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నాము. మనకి ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్లో ట్రైన్ అయితే వచ్చింది చూడండి. సో ఇది సెకండ్ ప్లాట్ఫామ్లో ట్రైన్ వచ్చిందన్నమాట. సో ట్రైన్ వచ్చిందని చెప్పాను కదా. సో క్రౌడ్ అయితే ఇదంతా క్రౌడ్ అన్నమాట. ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయాక చూపిస్తున్నాను కొంచెం. ఇది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో లిఫ్ట్ అయితే రీసెంట్గా అరేంజ్ చేశారు. అంతేకాకుండా క్యాంటీన్స్ ఉన్నాయి, వాటర్ ఉంది, ఇంకా టాయిలెట్స్. సో మనకి ప్లాట్ఫామ్స్ పరంగా అయితే మనకి చాలా బాగుంది. సో మనం వెయిట్ చేయాలంటే కూడా వెయిటింగ్ హాల్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. ఇంకే ప్రజెంట్ మీకు ఆల్రెడీ మీ వీడియోలో ముందు చూపించాను వర్షం పడుతుంది అనేసి. ఒకవేళ వర్షం పడినా కూడా హ్యాపీగా ఉండొచ్చు మనం. అలానే ఒకవేళ మన మొబైల్కి ఛార్జింగ్ చేసుకోవాలన్నా ఛార్జింగ్ ఉంది అండ్ అంతేకాకుండా హాఫ్ అన్ అవర్ పాటు మనకి ఫ్రీగా వైఫై కూడా ఉంది. సో ఇదన్నమాట. సో ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా కూడా మనకి ఫ్రీ వైఫై ఉంటుంది. లిఫ్ట్స్ ఉన్నాయి, వాటరు,
మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ప్రెసెంట్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 5 and 6 కి వెళ్తున్నాము. సో ఇది కిందకెళ్ళే మార్గము, అంటే మెట్లు నుంచి వెళ్ళాలంటే ఇలా వెళ్ళచ్చు, లేదు అంటే లిఫ్ట్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఎస్కలేటర్ కూడా ఉంది ఇదన్నమాట. సో మేమైతే లిఫ్ట్ లో వెళ్తున్నాము, ఎక్కేసామన్నమాట. ఇందాక ఏమైందంటే ఇట్ సైడ్ డోర్స్ ఉన్నాయి కదా, సో ఇట్ సైడ్ మనకి కనిపిస్తా ఉంటది. నేనేమనుకున్నా అంటే ఇట్ సైడ్ డోర్స్ ఓపెన్ అవ్వేసరికి ఏమైంది ఓపెన్ అవ్వట్లే అనేసి ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ఇందాక మనకి ఇట్ సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి ఇట్ సైడ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి. సో నేనైతే బీభత్సంగా భయపడిపోతుండే, ఏమైంది ఎందుకు ఓపెన్ అవ్వలేదు అనేసి. సో ఇప్పుడు నేను 5 and 4 ప్లాట్ఫామ్స్ లో ఉన్నాను. సో ఇది ఇప్పుడు ఓవరాల్ గా మనం అయితే ఇలా ఇక్కడ ఉన్నాం. వర్షం పడింది కాబట్టి క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో చూడండి రీసెంట్ గా వేశారు కాబట్టి, సో ఇదంతా కూడా ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా కన్స్ట్రక్షన్స్ లోనే ఉన్నాయి ఇంకా. సో మనకి ఎస్కలేటర్స్ కానీ లిఫ్ట్స్ కానీ ఇంకా బ్రిడ్జ్ కానీ చాలా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి, చాలా బాగుంది కూడా. సో వీడియోని అయితే చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అనుకుంటాను. ప్రజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 5 లో ఉన్నాము. సో నేనేంటంటే కొంచెం కొంచెమే చూపిస్తున్నాను, ఓవరాల్గా చూపించడానికి వెదర్ అంత మంచిగా లేదు అండ్ సిచ్యువేషన్స్ కూడా అంత మంచిగా లేవు. దానివల్ల నేను కొన్ని కొన్ని తీస్తున్నాను, కొన్ని కొన్ని చూపించలేకపోతున్నాను. అండ్ వర్షం పడుతుంది కాబట్టి కొంచెం ప్లేసులు కూడా అంత మంచిగా లేవు. కానీ మనం కంపేర్ చేసుకుంటే నేను మేబీ ఒక 6 మంత్స్ అలా అవుతుంది అనుకుంటా స్టేషన్కి లోపలికి రాక, బట్ 6 మంత్స్ అవుతున్నా కూడా చాలా చేంజ్ అయింది. మనకి ఓవరాల్ స్టేషన్ అయితే చాలా బాగుంది ప్రజెంట్. ప్రీవియస్గా మనం చూసుకుంటే స్టేషన్ అంత మంచిగా ఉండదు, అంటే మంచిగా మీన్స్ కొంచెం ఎవరైనా నడవలేని వాళ్ళు వచ్చినా, కొంచెం ముసలి వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది. ఏంటంటే లిఫ్ట్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి మనకి అంతకుముందు. ఓన్లీ 1st నెంబర్ ప్లాట్ఫామ్ మీద మాత్రమే లిఫ్ట్ ఉంది, ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ లో కూడా ఆల్మోస్ట్ లిఫ్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలానే ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి. మనం ఏంటంటే ప్రీవియస్గా తెనాలి, విజయవాడ ఇలాంటి స్టేషన్స్లో అన్ని అవైలబుల్గా ఉంటాయి మన గుంటూరులో మాత్రమే అనుకున్నాము, బట్ ఇప్పుడు మన గుంటూరు కూడా చాలా అప్డేట్ అయింది. సో గుంటూరు అంటే అందరికీ తెలిసింది ఎంత ఫేమస్ అనేది. సో అంతేకాకుండా ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా ఉంది. నేను ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 లో ఉన్నానమాట. సో ఇంకా మనకి ఒక 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆ 3 ప్లాట్ఫామ్స్ కూడా నేను చూపిస్తాను, చూసేయండి. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 5 చూసేసాము, ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 6 లో ఉన్నాము. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 6 అనమాట. మీకు ఇందాక నేను ప్లాట్ఫామ్ నెంబర్ 5 ప్రాపర్గా చూపించలేదు. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇదంతా ప్లాట్ఫామ్ నెంబర్ 5 అవతల ఉన్నారు కదా, అది ప్లాట్ఫామ్ నెంబర్ 5. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 6. సో మీరు పక్కన చూసుకున్నట్లయితే పక్కన వచ్చేసరికి మనకి గూడ్స్ ట్రైన్ ఆగుంది. సో అది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 7 అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి గుంటూరులో 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేను 8 ప్లాట్ఫామ్స్లో మీకు 7 ప్లాట్ఫామ్స్ చూపించాను అండ్ 7 లిఫ్ట్స్ చూపించాను. ఓవరాల్గా అసలు ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీరు చూశారు. సో ఇది గుంటూరు రైల్వే స్టేషన్ అనమాట. ఇంకా నేను మీకు ఇంకొక ప్లాట్ఫామ్ చూపించాలి, అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో చూశారు కదండి, ఓవరాల్గా గుంటూరు రైల్వే స్టేషన్ అయితే చూపించేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా పక్కన ఉన్న గంట సింబల్పై ప్రెస్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్.